Hi viewers, ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ సెంటర్ లో ఉన్నాం. చాలా వరకు పూర్ణ మార్కెట్. ఈ మాట మీరు సినిమాల్లోనే ఎక్కువగా విని ఉండొచ్చు. అయితే విశాఖలోని ఫేమస్ అయిన ఈ పూర్ణ మార్కెట్లోని పబ్లిక్ టాక్ కోసం మనం వచ్చేసాం. సో 3 సంవత్సరాల పరిపాలన ఈ విధంగా ఉంది. మరి ఇక్కడ ప్రజల మాటలను మనం వినేద్దాం. అన్న మీ పేరు? వైజాగ్ లో అభివృద్ధి బాగానే ఉందా? బాగానే ఉంది. గుడ్ ఆర్ బ్యాడ్? రూలింగ్ అంతా బాగుంది. 3 ఏళ్ల పరిపాలన విధానం కొందరికి నచ్చింది అంటున్నారు, కొందరికి నచ్చలేదు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ ఇయర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇయర్ తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ ఎలక్షన్స్? నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్ 2-1 కదా. 2024 నెక్స్ట్ ఇయర్ కి తెలిసిపోతుంది మొత్తం. అంటే కొంచెమైనా మార్పు కోరుతున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? నా వరకు అయితే ఇస్తారనుకుంటున్నాను. కానీ మెజారిటీ ఎంతలో రావచ్చు? 151 సీట్లతో గెలిచింది కదా 2019లో. ఈసారి అంత రాదు, తగ్గుతుంది. కొంత తగ్గుతుంది. మరేసారి అయితే వైసీపీ ఎంత తగ్గొచ్చు అని? 100 క్రాస్ చేస్తుందా? 100 కూడా రావా? 100 క్రాస్ చేసేస్తుంది. కానీ అది కన్ఫర్మ్గా చెప్పలే ఎంత వస్తుందని. ఏమో మరి దానికి పోటీ ఇవ్వడానికే టీడీపీ జనసేన 2 కలుస్తున్నాయని అంటున్న టాక్ వినిపిస్తుంది. అంటే కలిసినా వాళ్ళేం చెప్తారు, వాళ్ళేం చేయలేరు. కలిసి ఏం చేయలేరు, చేయలేరు. సార్, ప్రజలకు ఉపయోగపడే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్లు హయాంలో జరుగుతున్నాయా? పోలవరం ప్రాజెక్టునే మెయిన్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇది ఎంతవరకు జరిగింది, ఇప్పుడు ఎంతవరకు అక్కడ పనులు పూర్తయ్యాయి అనేసి? అదే మీరు అడిగింది అయితే నాకు క్లియర్గా అర్థమైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కొన్ని వేల రూపాయలతో, కొన్ని వేల కోట్ల రూపాయలతో జరగవలసినటువంటి ప్రాజెక్ట్. ఇది వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ తీసుకుంది, కానీ ఏదో అనివార్య కారణాల వల్ల మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వదిలేసింది. లేదు సార్, అది ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇచ్చారు, కొంతవరకు చేశారు, కాదనట్లేదు. బట్ ఈ జగన్ గారు వచ్చిన తర్వాత అది మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇచ్చారు, అది కూడా కొద్ది వరకు న్యాయం చేస్తుంది, కాదనట్లేదు. ఈరోజు ప్రజలు కూడా అదే అంటున్నారు. ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండేటప్పుడు కూడా అదే చెప్పారు. గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు జలవనరుల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడు తెచ్చారు. కొన్ని సాధారణంగా ఏమంటారంటే దాన్ని వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే కొన్ని తెప్పించండి, కొన్ని రకాలుగా అదే జగన్ గారితో మాట్లాడి, ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చారు. అంటే దానికి తగ్గట్టుగా నగదు పైనుంచి తీసుకొని రావడం కానీ జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. సో అంబటి రాంబాబు గారు ఏ విధంగా చెప్తున్నారంటే, నేను ఇంకా డెవలప్ చేస్తాను, నేనైతే వదిలేను. దాన్ని అది ఎక్కడైతే స్ట్రక్ అయిపోయిందో, స్ట్రక్ అయితే అవ్వట్లేదు, స్ట్రక్ అయితే అవ్వట్లేదు, ఇంకా నేను డెవలప్ చేస్తాను, నేను తెస్తాను, ఇంకా నిధులు నేను అడిగి తెస్తాను, మా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నేను కేంద్ర గవర్నమెంట్తో పోరాడైనా సరే మేము తెస్తాం, చేస్తాము పనులు అయ్యాయి అనేసి మరి న్యూస్లో కూడా చూపించట్లేదు కదా వాళ్ళైతే. కానీ ఎందుకు అంత సైలెంట్గా ఉంచుతున్నారు అనే క్వశ్చన్ ఉంది. అంటే జరుగుతున్నాయి అంటారా పనులు? మనం విన్న వరకైనా అక్కడ మనం కూడా చూసేది ఏమైనా అవకాశం కల్పిస్తాం? అదేం లేదు సార్, ప్రస్తుతం అయితే జరుగుతుంది, కాదనట్లేదు. సో జరుగుతుంది, పని అయితే జరుగుతుంది, కానీ ఇంకా కొద్ది వేగవంతం చేస్తే దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అతను ఏ విధమైనటువంటి కాన్సెప్ట్తో పెద్ద ఆయన, అతను ఏ విధమైనటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు నిర్ణయించారో, ఈరోజు వాళ్ళ తనయుడు అయినటువంటి మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ తరపు ముఖ్యమంత్రి, అతను అది చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. కంప్లీట్ చేస్తారు అయితే తొందర తొందరలో కంప్లీట్ చేస్తారు అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ప్లస్ అంటే ఆ రోజు ఎలా వేసాం మేము ఓట్లు, ఆ రోజైనా ఈరోజైనా సరే, ఈరోజు నా వయసు ఉన్నటువంటిది 45 ఇయర్స్ యూత్, అంటే నా కింద ఉన్నటువంటి యూత్ కానీ ఆ రోజు అతను పాదయాత్రలో చెప్పిన మాట ఈరోజు కూడా అదే నేను చెప్తున్నాను.
ఏం చెప్తున్నాను అంటే అంటే మీరు నిజంగా మీ ఛానల్ ద్వారా తీసుకెళ్తే చెప్తున్నాను సార్ నేను. ఓకే సార్, వేస్తాను చెప్పండి. అటు టీఎస్ అవనివ్వండి, ఇటు ఏపీ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీరు మీ ఛానల్ మీరు ఏదైనా అవనివ్వండి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ క్లారిటీ. ఆ రోజు కూడా మీరు చెప్పారు, ఏం చెప్పారు? నవరత్నాలు అన్ని అమలు అయ్యేలా చేస్తారు. ఎస్, పోలవరం అవనివ్వండి, విద్యాదీవనం అవనివ్వండి, విద్యా వసతి అవనివ్వండి, ఎనీ ఏదైనా ఒకటి కూడా వదిలివ్వడు. అలా చేసినట్లయితే రేపు పొద్దుట మళ్ళీ మీ గవర్నమెంట్కి ప్రజలు అవకాశం ఇస్తారేమో అనేసి ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అంతే, ఇంకేం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్.